ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి వినతులను పట్టించుకోకుండా జిల్లా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ తెలిపారు. కర్నూలు నగరంలోని వీతాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా గిరిజన భవనాన్ని జిల్లా సర్వోన్నత అధికారి డాక్టర్ సృజన, కోడుమూరు శాసనసభ్యులు జరుదొడ్డి సుధాకర్, గిరిజన ముఖ్య నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్, గిరిజనుల విద్యార్థి సంఘం నాయకులు చంద్రప్ప మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు వినకుండా కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన గిరిజన భవనాన్ని ప్రారంభించిన వెంటనే వెళ్లిపోవడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున స్థానిక ఎమ్మెల్యేలు, కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, జిల్లా ఉన్నత అధికారులు రావాల్సి ఉండగా గిరిజనుల కార్యక్రమానికి ఈ ఒక్కరూ రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. గిరిజనుల ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరి దృష్టికి తెలపాలి? ఇప్పటికైనా గిరిజనుల పట్ల సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కారం కోసం జిల్లా ఉన్నతాధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రకారము జిల్లా కలెక్టర్ రావాలి, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్లు రావాలి, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ గిరిజన ప్రజల కోసం వచ్చి ఈ గిరిజన ప్రజలను సంతోషపరచాలి. ఏవైనా కష్టాలు సుఖాలు ఉంటే గిరిజనులు మాట్లాడుకుంటే ప్రతిసారి మాదిరే కలెక్టర్ వింటారు, ఎమ్మెల్యే వింటారు, మినిస్టర్ వింటారు, వీళ్ళ సమస్యలు ఉన్నాయి కదా అని రేపటి నుంచి మాకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసే అద్భుతమైన రోజు ఈరోజు. మరి ఇలాంటి రోజుని కలెక్టర్ గారైనటువంటి సృజన మేడం గారు కంటితూపు చర్యగా ఈ గిరిజన భవన్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మేము ఎంత వేడుకున్నా కూడా ఆమె లేచి వెళ్లిపోయింది. మరి మా బాధలు ఎవరిని చెప్పుకోవాలా? స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఒక ఎస్సీ దళితుడు కాబట్టి వచ్చి కూర్చున్నాడు. కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు మీ దృష్టికి తీసుకురావాలంటే కలెక్టర్ గారు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు మేము మాకు అవమానపరిచినట్టు, మాకు అగౌరవపరిచినట్టు మేము ఈరోజు ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి చర్యలకు పాల్పడిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలా?